హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది, మొదటి శుక్రవారం అన్నమాట. ఇక్కడ నా పూజ హడావిడి కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క నేను ఇక్కడ ముగ్గేస్తూ ఉంటే, గడప పూజించి పసుపు కుంకుమ రాసి పెడుతూ ఉంటే, ఇక్కడ పూర్వి కూడా అదే చేస్తుందన్నమాట. బియ్యం పిండి ముగ్గు అన్నీ ఉంటే అంత గందరగోళం చేసి పెట్టేసింది. ఇంకా తీస్తే ఏడుస్తుందని చెప్పి ఇంకా వదిలేశాను. అండ్ ఇక్కడ నా పనిలో అయితే నేను బిజీగా ఉన్నాను. ఇక్కడైతే గడప పూజించేసి బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న గట్టులా ఉంటుంది మెట్టు, ఇంకా అక్కడ కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. మార్నింగ్ అంతా లోపల అండ్ బయట పార్కింగ్ ఏరియా మొత్తం తుడుచుకొని వచ్చేసాను. ఇంకా అదేమి షూట్ చేయలేదు, ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పి లెంత్ నేనైతే ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా తులసమ్మని పూజించి ఇక్కడ కూడా ముగ్గేస్తూ ఉన్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే పండగ వాతావరణం వచ్చినట్టే. నాకు చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే, ఇంకా బిజీ బిజీ అనమాట, షాపింగ్ కానీ ఇంకేదైనా. అండ్ శ్రావణ శుక్రవారాలు అండ్ మంగళవారం మంగళగౌరీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈసారి అయితే 5 వారాలు వచ్చిందనమాట శ్రావణ శుక్రవారాలు. ఇంకా మనకి ఏ వారం ఫ్రీగా, ఐ మీన్ ఏ వారం మనకి కుదిరితే ఆ వారం ఏ వారంలో అయినా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం 2వ వారమే చేసుకోవాలని పర్టికులర్గా ఏం లేదు, మనకి సిచ్యువేషన్ని బట్టి మనం ఏ వారంలో చేసుకోవాలనుకుంటే ఆ వారంలో చేసుకోవచ్చు. మోస్ట్లీ వరలక్ష్మి వ్రతం అందరు 2వ వారంలో చేసుకుంటారు. అండ్ ఈ 5వ శుక్రవారం వచ్చేసి అమావాస్య వచ్చింది. మరి అది పర్టికులర్గా అది శ్రావణ మాసం లెక్క శ్రావణ శుక్రవారం లెక్క వస్తుందో మరి అయిపోతుందో తెలియదు, అది కొంచెం డౌట్ అనమాట. అండ్ మిగతా 4 వారాలు ఉంది, ఏ వారమైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నా పూజ ఐ మీన్ బయట అంతా గడప పూజించి అండ్ తులసమ్మను పూజించిన తర్వాత ఇంకా నేను పసుపు రాసుకుంటున్నాను. ముందు మర్చిపోయాను పసుపు రాసుకోవటం. అండ్ ఇక్కడ పసుపు రాసేసుకుంటున్నాను. అండ్ అలానే పిల్లలకు కూడా రాసేసాను. ఇక్కడ మా బుడ్డి పూర్వీకి అయితే పూసేస్తున్నాం. అప్పటికి అంతా ముగ్గంతా పైన వేసేసుకుంది, బియ్యం పిండి ముగ్గు అంతా రెండు అంతా కాళ్ళకంతా తెల్లగా అయింది. అండ్ బుజ్జి కాళ్ళకి పసుపు రాస్తే చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉంటాయి కదా, నాకు బాగా ఇష్టం కాళ్ళకి పసుపు ఉంటే. అండ్ బయటంతా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా దేవుడి దగ్గర కుందులు ఉంటాయి కదా, అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ ఇప్పుడు పసుపు రాసి కొంచెం బొట్లై పెట్టేస్తున్నాను అనమాట. అండ్ చిన్న కలిశానికి అండ్ ఆ గోమాతకి వెంకటేశ్వర స్వామికి అవన్నీ బొట్లు అయితే పెట్టేస్తున్నాను గంధంతో. అండ్ ఇక్కడైతే నేను సింపుల్గానే చేసేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం నేను ఎలా చేసుకుంటానో కొంచెం అలానే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా శ్రావణ మాసం ఏంటంటే కొంచెం ఆ ఫెస్టివ్ వైబ్స్ కొంచెం కలగా అంతా ఉంటుంది. ఇంకా నేను సింపుల్గానే అయితే చేసేసుకుంటున్నాను. ఈసారి అయితే ఏమీ లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ అమ్మ వాళ్ళు అయితే మొదటి వారమే నో చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం, ఎందుకంటే సెకండ్ వీక్కి శ్రావ్య ఉండదని చెప్పేసి ఈ ఫస్ట్ వీక్లోనే చేసుకున్నారు. ఇంకా అందుకని వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే సెకండ్ వీక్ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం. అండ్ మా చిట్టి మహాలక్ష్ములతో నేను నెక్స్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా దేవుడి పటాలకి పూలు అయితే పెట్టేస్తున్నాను. నాకు దీపారాధన చేయాలంటే పూలు నిండుగా ఉండాలన్నమాట, అప్పుడే కొంచెం కలగా ఉంటుంది. ఇంకా పూలైతే కంపల్సరీ కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాను పూలు, అవన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే బయట టీవీ చూస్తూ ఉన్నారనమాట, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఈరోజు అయితే ఇంకా నాకు పని ఉంటుంది కదా, ఇంకా రవి కూడా లేడు, రవి ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా స్ఫూర్తియే బుజ్జిపాపని ప్యాంపర్ చేసిందనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, కొంచెం ఆడిపీయటం, ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా టిఫిన్ కూడా పాపే స్ఫూర్తియే పెట్టేసింది. ఇంకా నా పని ఇక్కడ నేను చేసుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ఫూర్తి అయితే స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా శ్రావ్య వద్దు నువ్వు ఉండు అని చెప్పేసింది. ఇంకా మనం పిల్లలు మెంటాలిటీ తెలిసిందే కదా, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు హాలిడే దొరుకుద్దా అని చెప్పి. ఇంకా స్ఫూర్తి వెళ్ళనని మొండికేసింది. ఇలా పండగలు వచ్చిన టైంలో అయితే పిల్లలకి స్కూల్ ఉంటేనే తొందరగా మనకి పని అయిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు పని అవ్వదు. వాళ్ళ పాటికి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే మన పాటికి మనం పని ఒకటి మీద ఒకటి వెంట వెంటనే చేసేసుకోవచ్చు. అండ్ మెయిన్ నాకైతే స్ఫూర్తి ఉంటే అస్సలు పని డబల్ అయ్యిద్ది కానీ తగ్గదు. అండ్ ఇక్కడైతే నేను దీపారాధన అయితే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఏదైనా ఏమైనా పండగలు కానీ స్పెషల్ డేస్ అలాంటివి వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ప్లానింగ్ చాలా అవసరం. అన్నీ ముందు రోజు నైటే తెచ్చిపెట్టుకోవడం క్లీన్ చేసి పెట్టుకోవడం చేస్తూ ఉంటాం కదా, అలానే నేను అలానే అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవాలి, 4:30 అంతా లేచి పూజ స్టార్ట్ చేయాలి అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదన్నమాట. ఇంకా 6:30కి అలా లేచాను. ఇంకా పిల్లలతో ఇంకా టైం తప్పుద్ది ఖచ్చితంగా. అండ్ ఇక్కడైతే నేను నైవేద్యాలు అయితే ఏం చేయలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఇంట్లో ఎవరు ఉండరని చెప్పి ఇంకా నైవేద్యం ఏం చేయలేదు. ఇంకా స్వీట్స్ ఉంటే స్వీట్స్ పెట్టాను నైవేద్యానికి. ఇంకా పూర్వి అయితే వచ్చేసిందనమాట నన్ను డిస్టర్బ్ చేయడానికి. ఇంక వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది పూజ చేయడానికి. అండ్ పూజ ఏమో పక్కన పెడితే అన్నీ కదిలిస్తుంది, అక్కడ ఉన్న పంచపాత్రలో ఉన్న నీళ్లు తాగుద్ది, అక్కడ స్వీట్ పెడితే అది తింటా ఉంటుంది. ఇంకా అలా అలా ఈరోజు అయితే పూజ అలా సింపుల్గా అయితే గడిచిపోయింది.
అండ్ ఇక్కడైతే పూజ చేయటం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాన్న వస్తే ఇంకా ఇంటికి వెళ్ళాలన్నమాట. అండ్ దగ్గరే వాకబుల్ డిస్టెన్సే, టైంపాస్కి వెళ్ళి నడుచుకొని రావచ్చు కానీ నడవలేమన్నమాట. ఇంకా నాన్న వస్తే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పీట వేసేసి కలశం అయితే పెట్టేశారు. నాన్న వాళ్ళు ఎప్పుడు సింపుల్గానే చేసుకుంటారు, కలశం పెట్టేసి ఓ హంగామా హడావిడిగా ఏం లేదు, నార్మల్ సింపుల్గా కలశం పెట్టి వెనక అమ్మవారి పటం పూజ అయితే పూజారి వస్తాడు. ఇంకా ఇలా యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ ఇలానే ఉంటుందన్నమాట. ఇంట్లో పూజ అయితే వరలక్ష్మి వ్రతం. అండ్ ఇక్కడైతే వడలు అయితే వేస్తున్నాను నైవేద్యానికి. అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే వచ్చేసి వడలు అండ్ పులిహార, పొంగల్, పంచామృతం ఇంకా అవి చేశారన్నమాట. పులిహార, పొంగలి, వడలు అండ్ పంచామృతం అండ్ ఏదో 5 రకాలు పెట్టారు. అండ్ లంచ్లోకి వచ్చేసి రైస్, పప్పు అండ్ పులుసు, ముద్దపప్పు అన్నమాట. మా ఇంట్లో ఏ పండుగ వచ్చినా ఫస్ట్ ముద్దపప్పు అండ్ పులుసు అయితే ఉంటుంది. చాంగడ్డ పులుసు ఆర్ మునక్కాయ పులుసు ఏదైనా, పప్పు పులుసు అండ్ పచ్చడి, ఒక ట్రెడిషనల్ వంట అయితే ఉంటుంది. గ్లాస్ మీద పైన బోలిచ్చి పట్టుకోండి ఇద్దరు దాకా నా గ్లాసు. బసవా పొన్నమాప మృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప చందాక్షాపో జ్యోతి గుష్యాపో గుష్యాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవో. ఆ నీళ్ళు 3 సార్లు చెప్పు. గంగే జమునాయ కృష్ణాయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్వం జన్నదింకురాయాంత మహాగణాధిపతి దేవతా పూజార్థం లక్ష్మీ దేవతా పూజార్థం ప్రాంతానా సంప్రోక్ష. నేనెత్తినా అవనెత్తినా అమ్మాయి నెత్తినా చల్లుకున్నా పరిసర ప్రాంతానా సంప్రోక్ష. ఓం అసలీ దేవస్వాచక్ష అండ్ ఇక్కడైతే వ్రతం అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. తలా ఒకరు వచ్చి ఇంకా అమ్మవారి మీద ఉంటాయి కదా ఆవు నెయ్యి అండ్ ఆవు పాలు పెరుగు అవన్నీ వేస్తూ ఉంటారు. జంటలు అయితే జంటలు అండ్ విడిగా అయితే విడిగా అందరు వచ్చి అలా వేస్తూ ఉంటారనమాట పంచామృతానికి. ఇంకా అలా అమ్మ నాన్న అందరు వేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అసలు ఇది 2వ వారమే చేసుకోవాల్సింది కానీ కుదరలేదనమాట. ముందు రోజే అనుకున్నారు ఇంకా రేపు చేసుకోవాలి అని చెప్పి. ఇంకా ముందు రోజు నేను శ్రావ్య వెళ్ళి బయటకు కావాల్సిన పూజకు కావాల్సిన వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొచ్చాము. ఏం కాదులే, ఒక రోజుకి తిను సమ్ముకు కూడా అండి పెట్టి చూస్తుంది.
పంచిపత్రి ఏ సబ్స్ తిరిగినా బాగా తీసుకెళ్ళాము. తల మీద నోట్లో వేసావా? నువ్వు కూడా నమస్కారం చేసుకున్నా. డాడీ రా, మా స్ఫూర్తిదా మామయ్య నమస్కరించుకుందు. మామయ్యలాగా స్కూల్ బంక్ కొట్టాలి. అండ్ ఇక్కడైతే అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను, అండ్ అన్న శ్రావ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను. అండ్ మోస్ట్లీ కొంచెం రాగానే పెట్టేశాను అమ్మ వాళ్ళ ఇంట్లోది అయితే పూజ. అండ్ ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షంతలు అన్నీ పడతాయి కదా, అవన్నీ చీపుడు తగలకూడదని చెప్పి ఇంకా ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే బాయ్.